हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मीना लकी स्टार। ई रोज वीडियो वच्चेसी वेज मंचूरियन। मुंदुगा क्याबेज नैते इला तुरिमी पेट्टुकुन्नानु, अलागे सन्न कट चेसि कूडा पेट्टुकुन्नानु। आलूनी तुरिमी पेट्टुकुन्नानु, क्याप्सिकम कट चेसि पेट्टुकुन्नानु, अलागे पच्चिमिर्ची, इक्कड दोसकाय, अलागे क्यारेट तुरिमी पेट्टुकुन्नानु, कोत्तिमीर, पच्चिमिर्ची, ఉల్లిపాయ కూడా తురిమి పెట్టుకున్నాను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా, కరివేపాకు, నిమ్మకాయ, అలాగే బియ్యం పిండి, అలాగే శనగ పిండి, అలాగే కార్న్ ఫ్లోర్, ఇక్కడ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ ఫ్రెష్ కిచప్, టమాటో సాస్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, అందులో తురిమి పెట్టుకున్న క్యాబేజ్, అలాగే అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఆలు తురుము, అలాగే క్యాప్సికం, పుదీనా, దోసకాయ తురుము, అలాగే క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ తురుము, నిమ్మకాయ తర్వాత వేసుకుంటాను. అలాగే ఇక ఫ్లేవర్స్ అయితే మిక్స్ చేస్తున్నాను, రైస్ ఫ్లేవర్, అలాగే బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, శనగపిండి కూడా వేశాను, అలాగే చిల్లీ ఫ్లేక్స్, వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తాను. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ అవసరమైతే వాటర్ వేసుకోండి, లేదా వాటర్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ దాంట్లోనే వాటర్ ఇడుస్తుంది కాబట్టి అవసరమైతేనే వాటర్ వేసుకోండి. అలాగే అందులోనే సరిపడ ఉప్పు, అలాగే నిమ్మ రసం ఇలా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఆయిల్ అయితే డీప్ హీట్ అయిపోయింది, అందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా మొత్తం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా అటు ఇటు తిప్పుతో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ కొట్టాలి. అలా కొట్టడం వల్ల మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక ప్యాన్లో ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేగాక అందులోనే వెల్లుల్లిపాయ సన్న కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు సన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే పసుపు, అలాగే సోయా సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే టమాటో సాస్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సరి ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి, లేకపోతే అవాయిడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ కొద్దిగా తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన ఈ కార్న్ ఫ్లోర్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న
మంచూరియన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసి మరొకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఎంత టేస్టీ టేస్టీ అయినా ఈవినింగ్ స్నాక్స్ వెజ్ మంచూరియన్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.